वैसीपी नायकुरालु नगरी एम्मेल्ये आर्के रोजा नोरु अदुपुलो उंचुकोवालनी चिलकलूरुपेट नियोजकवर्ग तेलुगु महिला विभाग नेतलु हेच्चरिंचारु। मानवता दृष्टितो राजकीयालकु अतीतंगा नारा भुवनेश्वरी एन्टीआर ट्रस्ट द्वारा प्रजलु कष्टालु ग्रहिंचि वरदल्लो नष्टपोयिन वारिकि सहायं अंदिंचारन्नारु। तिरुपतिलो जरिगिन ई सेवा कार्यक्रमंलो भुवनेश्वरिनि असेंब्ली घटनपै मीडिया प्रश्निंचिन आमे एंतो हुंदागा समाधानं चेप्पारनि एवर्नि निंदिंचलेदन्नारु। आंध्र राष్ట్రంలో జరుగుతున్న పరిణామాలు మరి శాసన సభ్యులు గౌరవ శాసన సభ్యులు అధికార పక్షం వాళ్ళు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే బొత్తిగా ఇంత సంస్కారహీనంగా మరి ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నారా అని చెప్పే అని ఆలోచిస్తే అందరికీ కూడాను మరి ఇలాంటి రాష్ట్రంలో ఇలాంటి పాలకుల మధ్యన మనం ఉంటున్నామా అని చెప్పేసి అనిపిస్తా ఉంది। మరి జగన్ గారు అప్పుడు హామీలు ఇచ్చినప్పుడు మరి పాదయాత్రలో సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి తర్వాత రేట్లు పెంచాను తాగరు ఇంకా మానేస్తారని చెప్పి ఇంకొక మాట చెప్పి తర్వాత ఇప్పుడు రేట్లు తగ్గించటం ఇది మరి ప్రజలకు బాగు చేసేటట్ట లేకపోతే మరి ఇది చెడు చేసేటట్ట ఏదని చెప్పేసి ఆ అర్థం మరి వాళ్ళకి తెలియజేయాలి మాకని చెప్పి నేను ఈ సందర్భంగా విన్నవిస్తా ఉన్నాను। మరి మద్యపానాన్ని వాళ్ళ ప్రథమ ఆదాయ వనరుగా మార్చుకొని మరి ఈ రోజు ఇన్ని రకాలుగా ఇన్ని మార్పులు చేస్తూ వస్తున్నారు। మరి ఆడపడుచులు అంటారు మరి ఆడపడుచుల సంక్షేమం అంటే ఇదేనా? వాళ్ళు ఉసురు తీసుకోవడానికి మరి మీరు ఈ మందుబాబులకు ఆనందానికి అంతే లేదని చెప్పేసి మరి అట్లా మాట్లాడుతున్నారు। మీ ఖజానా నింపుకోవడానికి ప్రజల ఆరోగ్యంతో మీరు చలగాట మాడుతున్నారు అని చెప్పేసి మీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము। మరి ఇది చూసుకుంటే నిన్న రోజా మాట్లాడిన మాటలు ఎంత అసలు ఆశ్చర్యానికి గురవుతున్నారంటే ప్రజలు కూడాను రోజా నీకు అసలు మాట్లాడే అర్హత ఉందా? భువనేశ్వరి గారి గురించి నీకు మాట్లాడే అర్హత ఏ కోసానా లేదని చెప్పేసి ఈ రోజు మేము గట్టిగా తెలియజేస్తా ఉన్నాము। నాకు మాట్లాడేటప్పుడు నన్ను నీచంగా మీరు మాట్లాడినప్పుడు భువనేశ్వరి గారు ఎందుకు మాట్లాడలేదని నువ్వు అడిగావు నిన్న, కానీ నిన్ను ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ నీచంగా మాట్లాడలేదు। నీ ప్రవర్తనని చూసి నీకు హెచ్చరించారు కానీ నీ గురించి నీచంగా మాట్లాడిన దాఖలాలే కావాలంటే పాత క్లిప్పులు అసెంబ్లీవి మీరు తెప్పించుకొని చూడాలని చెప్పి చెప్తా ఉన్నారు। అసెంబ్లీలో మీరు వ్యక్తపరిచిన హావభావాలు కానీ మీరు కాళ్ళు ఊపటం మీ నడుము ఊపటం మీరు నాలుక తీసి వెక్కిరించటం శాసనసభ్యుల్ని ఎంత అసలు మీరు ఎంత అప్రతిష్ట పాలు చేశారంటే మీరు ఆ అసెంబ్లీని ఆ రోజుల్లో స్పీకర్ గారు అందరు భరించలేక మిమ్మల్ని ఒక సంవత్సరం సస్పెండ్ చేయడం జరిగింది। అంతేగాని మిమ్మల్ని ఎవరు కూడా నీచంగా మాట్లాడలేదు, అయినా మీరు భువనేశ్వర గారి గురించి మీరు మాట్లాడటం చాలా దారుణంగా మేము భావిస్తా ఉన్నాము। ఆవిడ మీరు ఇంత నీచంగా మాట్లాడుతున్నా ఆవిడ ఎవరు పాపాన వాళ్ళు పోతారని ఆ మహాతల్లి ఆవిడ సేవా కార్యక్రమాలు ఆవిడ చేసుకుంటా ఉన్నారు। మరి నిన్న చూస్తే మొత్తం ఆ వరదలు మరి వర్షాలతో అతలాకుతలమైనటువంటి ఆ నెల్లూరు కానీ చిత్తూరు కానీ కర్నూలు అవన్నీ కూడా తిరుగుతూ 48 కుటుంబానికి లక్ష చొప్పున ఆర్థిక సహాయం చేసి వాళ్ళకి దుప్పట్ల దగ్గర నుండి వాళ్ళకి సరుకుల దగ్గర నుండి మరి వాళ్ళందరినీ కూడా దగ్గర నుండి చూసుకొని వాళ్ళందరూ నియోజకవర్గ ప్రజలకి నమస్కారం అండి। ఎమ్మెల్యే రోజా అనటం కంటే జబర్దస్త్ రోజా అంటేనే అందరికీ తెలుస్తుంది, ఎందుకంటే జబర్దస్త్ వల్లే తనని గెలిచిందంట, జబర్దస్త్ ఉండటం వల్లే తనకి ఓట్లు పడ్డాయి అంట। అందుకే కాబోలు తన నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డిని చూసి ఓట్లేసిన వాళ్ళు ఒక వర్గం, జబర్దస్త్ చూసి ఓట్లేసిన వాళ్ళు ఒక వర్గంగా విడిపోయి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు జరిపించారు। అందుకే జబర్దస్త్ స్టేజ్ మీద స్టెప్పులు వేస్తున్నాయి మీకు, మా భువనేశ్వర్ గారి గురించి అనే అర్హత ఉందా? ఎన్టీఆర్ కుటుంబాన్ని కించపరిచే స్టేజ్ అనేది ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకో, నీ బతుకేందో నువ్వేందో, ఇంకొకసారి ఆ కుటుంబం గురించి కానీ పల్లెత్తు మాట అంటే మేము అవసరం లేదు, నీ నియోజక ప్రజలే నీకు బుద్ధి చెప్పే రోజు వస్తుంది। నీ పదవిని నిలబెట్టుకునే కార్యక్రమంలో ఉండు కానీ దేవతలాంటి భువనేశ్వరం గురించి మాట్లాడావంటే మాత్రం నీకు తెలుగుదేశం మహిళలు మొత్తం కూడా చీపులతో చాట్లతో నీకు సన్మానం చేసే రోజు దగ్గరలో ఉందని చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ మహిళల తరఫున నిన్ను హెచ్చరిస్తూ నిన్ను నీకు బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉందని తెలియపరుస్తూ ఇంకొకసారి నువ్వు భువనేశ్వరి గారి గురించి మాట్లాడావంటే మొహం పగిలిద్దని నీకు సభాముఖంగా తెలియజేస్తున్నావు। ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి నిన్న తిరుపతిలో వరద బాధిత కుటుంబాలని పరామర్శించడానికి మరి నారా భువనేశ్వరీదేవి గారు రావటం జరిగింది। అక్కడికి వచ్చినప్పుడు అక్కడ ప్రెస్ మీట్ మాట్లాడటం జరిగింది, ఆవిడ ప్రెస్ మీట్ మాట్లాడేటప్పుడు ఒక్క మాట కూడా ప్రతిపక్షాన్ని ఎక్కడా కూడా కించపరిచిన మాటలు కానీ ఎవరిని కూడా నొప్పించిన మాటలు కానీ ఆవిడ మాట్లాడలేదు।
వచ్చింది ప్రజా కార్యక్రమం కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున ఆమె సహాయం అందించడానికి వచ్చింది కుటుంబానికి 1 లక్ష రూపాయలు 48 లక్షల రూపాయలు సహాయం ఆమె చేసింది అక్కడ అయినా ప్రెస్ మీట్లో మాట్లాడాలి కాబట్టి అమ్మా మీ గురించి ఇట్లా అవాకులు చవాకులు పేరారు దానికి మీ సమాధానం ఏంటంటే ఆమె ఒకటే మాట చిరునవ్వుతోటి ఎవరి పాపాన వాళ్ళు పోతారని వెళ్ళిపోయింది ఈ సంస్కారం లేనటువంటి వైసీపీకి సభ్యులు ఎవరైతే ఉన్నారో కొడాలి నాని వంశీ అంబటి రాంబాబు మరి రోజా అంటది ఏనన్న ఆ రోజు అన్నారు ఆమె ఆ రోజు అన్నప్పుడు నా గురించి ఎవరు మాట్లాడలేదు అంటది రోజా నువ్వు భువనేశ్వరి గారి కాలికి గోటికి కూడా పరికిరావు నీకు సిగ్గుసరం ఉంటే అసెంబ్లీ అంటే ఒక దేవాలయం ఆ దేవాలయంలో రాజకీయాలకు సంబంధం లేనటువంటి భువనేశ్వరి గారి గురించి తప్పుగా మాట్లాడుతుంటే కనీసం ఒక ఆడగుత్రగా కూడా ఖండించకుండా ఈ రోజున సిగ్గుమాలింతనంగా ఆమె వచ్చి అక్కడ నీకు కూతవేటి దూరంలోనే నగరి ఉంది అక్కడికి వచ్చి ఆమె సహాయ సహకారాలు అందిస్తుంటే అధికార పక్షంలో ఉన్నటువంటి నువ్వేం చేస్తున్నావు మరి ఆ రోజు మద్యం సీసాలు తీసుకొని రోడ్డు మీదకి వచ్చి పగలగొట్టి నటించేసావు నీ నటన మొత్తాన్ని రోడ్డు మీద చూపించావు మరి అదే మద్యం మద్య నిషేధం చేస్తానని మీరు అధికారంలోకి వచ్చారు ఆ మద్యం అనేది ఎక్కడా కూడా తగ్గించకపోగా 1 రూపాయి తగ్గించి పాలాభిషేకాలు 1 రూపాయి పెంచి జనం చేత తిట్టించుకొని ఈ కార్యక్రమాలు తప్ప నువ్వు ఎక్కడైనా కూడా ఒక్క మంచి ప్రోగ్రామ్స్ జరిగిందా మీది ఎక్కడైనా ఎక్కడా కూడా లేదు మీ ప్రోగ్రాంలు అనేది మీరు చేస్తున్నది ఏంటి గన్న కంటే ముందు జగన్ వస్తాడు ఆడవాళ్ళకి సమస్యలే లేవు ఆడవాళ్ళకి అన్యాయాలు లేవు అంటున్నావు ఇవన్నీ జరుగుతున్నాయి నీ కళ్ళకి కనిపించట్లేదు అని అడుగుతున్నావు ఈ ఓఎస్టీ ఏంటి చెత్త మీద పన్ను ఏంటి ఈ సరుకులు పెరుగుదల ఏంది ఈ కిరసనాలు పెట్రోల్ పెంచడం ఏంది గ్యాసులు పెంచడం ఏంది ఇవన్నీ నీ కళ్ళకి మారదానివి కాదా నీ నోటికి హద్దు పద్దు లేదు నిన్ను అదుపు చేసే మొగుడు సరైనడు కాదు అన్నదమ్ములు భయం లేదు బరి తెగించి రోడ్డును బడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు నువ్వు భువనేశ్వరి గారి గురించి మాట్లాడే ముందు నీ స్థాయి తెలుసుకో నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావో తెలుసుకొని మాట్లాడు పిచ్చి పిచ్చి మాటలు కనుక మాట్లాడేవంటే నీ చెంపలు పగులుతాయని చెప్పి తెలుగుదేశం పార్టీ చిలకలూరిపేట తరపున నిన్ను హెచ్చరిస్తూ ఎవరైనా సరే ఆడవాళ్ళ గురించి అసభ్యంగా మాట్లాడారంటే మీ నాశనాన్ని మీరే తెచ్చుకుంటారు నీకు నీ నియోజకవర్గంలోనే వ్యతిరేకత ఈరోజు మొదలవుతుంది స్మగ్లింగ్ చేస్తున్నావు ఎర్రచందనం అమ్మిస్తున్నావు నీ అనుచరుల చేతని తెలుస్తుంది అది చూసుకొని నీ నీ పదవిని